కొత్తమంత్రి రాజశేఖరం గారికి కొత్తమంత్రి రాజశేఖరం గారికి సదానందం హాయ్ నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నమ్ముతున్నావయ్యా మరి ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అడ్డం పెట్టుకుని 1 కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఎంతవరకు ఎంత సంపాదించావు మీకు బల ఉందే ఉంది చెప్పండి సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి ఒక 10 లక్షలను ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక 20 లక్షలు సంపాదించానండి అరసి బుర్ర లేకుండా 10 లక్షలు సంపాదించాను అంత మీదయ్య ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది జలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను ఆ కాంట్రాక్ట్ మనకి వస్తంటారా సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వు ఎంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూలు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ నువ్వు ముందే తూలు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి బిల్లు లేకుండా తూలు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ఉన్న 30 లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడదు కానీ లేవయ్యా నేను చెప్పిన పని అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేనో జేబులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ని చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచి చాలా ఆబళ్ళో మనకి 50-50 అలాగేనండి ఇదిగా స్విస్ బ్యాంక్ అయ్యి బాబోయ్ ఆ సస్య మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూలుతో పూడ్చి పెట్టించేస్తాను పెంచలయ్యా సార్ ఈ తూలులో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు నమస్కారం అండి ఇంజనీర్ గారు సదానంద గారు ఈ పైపుల్ని ఎక్కడో చేయించింది మీరేనా ఎవరండి నేను కాకపోతే ఇంత ఖర్చు భరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవడన్నారు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదు అనుమతి లేకుండా వీటిని ఇక్కడెందుకు వేయించారు అని అడుగుతున్నాను అండి ఈ ప్రాజెక్టుకి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రం ఇచ్చానండి ఇది మీకే వస్తుంది జోస్యం చెప్పారా అవునండి మా దగ్గర మీరు లంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాక నువ్వేస్తావా ఊరుకోవయ్యా ఎవడు నింటే నేసం అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు గారు వస్తే నీకే అర్థమవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడ్రా ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని త్రిల్ చేసేయండి కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ రావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాను ఏమిటో ఏమిటి ఇలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చాను ఇక్కడ ప్రజాసేవకులే కాని ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి ప్రతాప్ రావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీవాదిని గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధేయవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి పడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు ఏమని రాశాడండి రాజా అని రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా డిసిపి గారు రాజా అంటే నేనే ఎందుకు అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు
మీరు 10 లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకై చేయగల అర్హులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం వరకని ఈ డిసిపి ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి అండే ఈ డిసిపి గారు కంపెనీకి దత్తడేమండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్ వచ్చిందండి మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ 3వ క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి ఆడు పరికొత్తాడంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చాతకైన వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు నీకేం నష్టం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం అవునులేండి ఆ నష్ట జాతకుడి గురించి మనకి ఎందుకు ఇంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు क्रमशिक्षण शिक्ष वे प्रमादम जागत ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కళ్ళ చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా అమ్మో నాన్న ఏమిటి నాన్న ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ వేడికిపోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబా ఇచ్చాడా వావ్ పద పద హలో ఉన్నారండి ఒక్క నిమిషం बोत्ति मेरिट मेरिट उद्योग मन मिनिस्टर राजशेखर ఆ సదానంద గారి బావమర్దికి ఉద్యోగం ఇమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వినక తప్పదు కదా చిచి నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధి తక్కువ తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్
నానేమన్నా తెలుతకువడా ఎవరికి పడతా వాళ్ళకు ఉద్యోగం వచ్చేది అసగానేనా నమ్మొచ్చు గానీ పిరికివాడిని నమ్మకూడదు ఎంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడి నేను ఉపాయం చెప్పనా మెరిట్లో నంబర్ 1 కొరవను చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటిలా చేశారని అడిగితే నాకు మతిమరు పెక్కువ మీరు చెప్పిన కొరవడి పేరు అదే అనుకొని ఇచ్చేసానని బికమం పెట్టేయండి సరిపోతుంది ఏ అలా చేస్తావన్నయ్య చేస్తావా లేదా చెప్పు ఒప్పేసుకోండి డాడి చేస్తానే చేస్తా గుడ్ మార్నింగ్ फैल्स जारी कले जारी बंगार बात लाटी सीट को पीक बैठ इंटरव्यू जो निवा మీరు రాజశేఖర్ గారి తాలూకే కదూ యా సీరియల్ కాల్స్ వస్తా పరవాలే తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భానుజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నిన్ను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవరీబడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సీటెడ్ థాంక్యూ సర్ ఆర్ యు మిస్టర్ భార్గవ yes sir స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫ్రెడరిక్ అంటానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు గనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు గనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనికున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనికున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేతకాని మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పోటుకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్త నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమి చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గౌడ్సేల సంఖ్యను కాదు అమ్మా ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకు అమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు ఈ మనిషి నేను ఇంట్లో ఉన్నంత కాలం మనకు పట్టిన పేరు అవగలదు నాకు మనశ్శాంతి ఉండదు భార్గవ ఏమిట్రా ఈ పని
ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా అమ్మా భార్గవ మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు రాయన మీద కుమ్మానికి రాసిన పసుపు కుండల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన అనద్దు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాపం పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగైపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవ ఆ మాట నొద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేను రా వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్డు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం జరుగుతుందిరా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటకం ఉందా అదొక్కటేరా మనపోటి మధ్యతరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చినా ఆగని ఆవేదన రానాయనా అది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం నువ్వే వేస్తావని వరం ఇచ్చి వచ్చాను పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడువేనా నేను వెయ్యను పో చంపేవు పో నా మాట విని నువ్వు వరుదిని వేషం ఏవే వేస్తానే ప్రవరాకుడు ఎవరేస్తారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొడ్డు పోని ఇతను వీడు సెన్సుల సొడ్డు పోని ఇతను అబ్బా వీడు బ్రెయిన్ సొడ్డే అసలు ఫోటో చూపించండి రే భార్గవ నా మాట వల్ల నీ గడ్డం పుసుకుని బతుకుతాను నా మాట నన్ను విసిగించుకో రే భార్గవ ప్లీజ్ నా మాట రా నేను విన్నాను అంటే పెద్దమ్మా ఏమిట మాడవాసిన మాడిపోయిందా లేదులే ఇందా కూరగాయలు నా తల్లి బంధుత్వం లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే నీ చేతులు పట్టుకుని ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా నేను వెయ్యను నీ కాలు పట్టుకుని బతుమాలుతున్నాను రా నా పొరుగు పోతుందిరా నా కోసం వేషం అయిరా నువ్వా నువ్వెప్పుడొచ్చావు మీరన్నే గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకుని ప్రాధేయ పడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఏకైక భార్య కదా అలా చూస్తూ పొజిషన్ తీసుకోవచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి ఒకటి ఉందా వరోధిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా లత అయితే ఒప్పుకుంటావా చచ్చ లత అయితే ఏంటి పీతే ఏంటి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కరెక్టరా కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు టికెట్లనే అమ్మేశావా ఎందుకు ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం రే ఓసారి ఇంకో చచ్చ బాగోదు మావిడుంది నేను లోపలికి వెళ్తాను రే ఇంకొక పైన నేను తనాల్సిందే ఇంత మంచి సద్దు దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడు కదరా అంత గ్యాస్ ఇదంతా లత కోసమే ఆ
మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా, అదరగొట్టేశాడనుకో. మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు. నీతో ఫోన్ నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీ నంత తక్కువ అంచనా వేయక బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్ కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు పో అని చెప్పగలరు. హలో, నేను భానోజీరావు మాట్లాడుతున్నాను. నీకు నువ్వేళ అక్షయ, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. ఏమిటి, మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా? ఐఎమ్ సారీ సార్, ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అవునండి, ఈ అర్హత అలైన ఒక చవడకి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను. ఏంటయ్య మంచి త్రిలింగ్యం సార్? నాకదయా, నీకే. మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్. అయ్య బాబోయ్, గొప్ప త్రిల్ చేశాడండి. మీ మాట నమ్మి 5 రాత్రులు స్విస్ బ్యాంక్ లో జమ చేశారండి బాబు. అబ్బా, మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా, కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాటలా మార్చాడయ్యా? అదేనండి, ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాన్ని పురమాయించాలి. నీ అమ్మ కడుపు బంగారంగాను, నువ్వు ఎక్కడ సచ్చావంటరా? నీ కోసం ఎత్తుక్కోలేక నేను సచ్చాను. ఏటి గీతబుద్ధుడు అయిపోయావనుకున్నావా? మామిడి చెట్టుకి ఎందుకున్నావు? ఒక నాయాలని మర్డర్ చెయ్యాలా, అడిటే పోయి వెళ్తాడంట, అందుకే ఇక్కడ బీటేశా. అత్తగా, రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారా? అది చేయగల సమర్థుడివి నువ్వేనంట? చెప్పు, చెయ్యా కాల మడ్ర. అంత పెద్ద పని కాదులేవో. మరి ఇంజనీర్ భానోజీరావు గారు లేరు, ఆయనతో ఈ పైల మీద ఒక సన్న సంతకం పొడిపించు. ఇలాంటి చిన్న పనులకెళ్తే ఈ కళ్ళు దాసు ప్రెస్టేజ్ ఏమైపోద్ది. అరే బచ్చా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ మీద సంతకం పెట్టుచురారా, నేను ఇక్కడ మడ్ర పల్లె ఉంటా. అట్టగే నాయనా, జం జమా సత్యం చనాకే. ఏమైంది ఇంటర్వ్యూ?
కొండకి పోయింది రికమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళు ఇలా రోడ్లు సర్వే చేయాల్సిందే ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవాలనుంది నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు నిజంగా కాలర్ పట్టుకుంటావా చూపించు చెప్తాను ఈ కాగితాల మీద సంతకం ఏమిటిది సదానందం గారి బామ్ మీద రామచంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకం ఏంటి నేను పెట్టను ఇప్పుడు పెట్టావా సంతకం నా ప్రాణం పోయినా సరే పెట్టవా పెట్టవా నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరో చేసేస్తున్నారు పద పదం ఆయనే మా డాడీ ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు వెళ్ళు హలో పోలీస్ స్టేషన్ తమ్ముడు సమయానికి భార్గవ వచ్చి అడుగున్నాడు కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు మిస్టర్ భార్గవ మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది మీ కుటుంబం కాదు మీ డిపార్ట్మెంట్ వస్తారా ఇంజనీర్ ఆఫీస్ లో వాగ్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట అమ్మా పక్కనే ఉన్నానరా అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో విలన్ ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ తగలదు నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది కాపురం పెట్టు పెడతా పెడతా అమ్మా పిలిచావా బాబు లేదు లేదు ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు అది బెటర్ హలో అరే నువ్వా అభినందించడానికి వస్తే అలా పారిపోతారు ఏమిటి అర్ధనగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు బాబు ఇలా రండి ఇలా రండి ముందు పట్టుకోండి ఏది పట్టుకోను దండ ఈ కవర్ పట్టుకోండి చప్పట్లు కొట్టండి డబ్బులు ఉంటే రాజకీయ నాయకులకి చప్పట్లు కొట్టడం లేదు జనం మేము ఊరికి కొడతామేంటి మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ చిన్న పనుంది ఆయన అదేం కాదు ఈ దండ వేయడం కోసం మా వాడి మెళ్ళ దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేక్ అండి వాళ్ళి పెళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరు నీకు అర్థం పోడు ఓహో ఆడపడుచా అయితే వదిలేసాను పో ఒరే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పంటావో చెప్పు కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి మూడు ముళ్ళు వేసాయి నమస్కారం అండి బాబు అయ్యి బాబోయ్ ఏంటండి ఈ శారంగా ఉన్నారు ఈ సార పడబాకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా విచారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇంకేటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హోస్టల్ చేయబట్టుకు లాగేట అబ్బా గొప్ప త్రిల్లిచ్చాడు ఏడిచావు కానీ విడిపించుకుందాం పద నీ పేరు మినిస్టర్ గారి తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడో పిలవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగామంటే జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి అన్ను ఇడు నన్ను కన్నులో పెట్టిస్తాడు అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకండి బాబు సరుకున్న మినిస్టర్ గారండి హలో గ్లాడ్ టు మీట్ యు చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు రండి వెళ్ళండి ఏంటి ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా చెప్పండి మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి నీ కూతురు చేయాలి బాబు మీ నొట్టు నోడు పెడితే సెంటర్ లెవెల్ లో కంపేరండి చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని దారా పోదాం వస్తానన్న ఎయిర్ హోస్టెస్ పళ్ళు నిలబడతాను
దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను, సంతోషించు. అది సరిగాని చిన్నబాబు, నాకు తెలవక అడుగుతా, మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి? అమెరికాలో నెత్తురు మచ్చ తెల్లరేపాటికి రంగు రాగి వన్నానికి తిరిగిపోయింది. అయ్యి బాబు, ఆ ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా? ఎయిడ్స్ అదేందయ్యా ప్రాణం వేసద్దా? నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు, నోరు ముసుకుంటావు. ఏం రాత సిర్రుబుర్లాడుతా ఉన్నాడు? ఏం లేదండి, ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడెట్లా పెట్టకపోతే పిన్ను బాయ. అన్ను ఆ సంతకం అంత అవసరమా? అవునరా, నువ్వు జీ పాపు. ఈ తూలు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఒక కోటి రూపాయలు ఖర్చు వీటి దగ్గర కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, ఏడుపు దేనికి? ఇప్పుడు ఆ ఉద్యోగంలో గనక మనం రాకపోతే ఈ తూలు తాలూకు కాంట్రాక్ట్ ఫైల్ మీద సంతకం చేయడు. సంతకం చేయకపోతే మనం కోటి రూపాయలు మునిగిపోతాం రా. అట్టాగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా? అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు. ఎవరు తాలూకు మనుషులు? మా మనుషులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముణ్ణి. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే, ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు, మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి? మీ పేరు తెలుసుకునే వచ్చాగా ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇట్ట కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొత్తావు. దాసరై డబ్బు, డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించవచ్చు, కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు. పుట్టకపోవచ్చు కానీ మీకు పుట్టగతులు ఉండవు. పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చీవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గొడవద్దు, అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ బాలోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎవరు ఒకరు చెప్పండి. ముందు నేను చెప్తాను వినమ్మా. ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది. ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్. అమ్మా లత, అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు. నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను. మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు. ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏం చేస్తుందా? ఏం చేస్తుందా? ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషం అయినా వస్తుంది. అసలు నా తమ్ముడు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ. ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను. ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాం. కొందరు ఆడవాళ్ళ ఫిర్యాడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. బహుశా అలాంటిదేదో అయి ఉంటుంది. అవును, మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి, మా బాబా ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నిన్న వదలని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాను. అమ్మా జానవే, నెల్లూరు నెర జానని. టైం అయిపోతుంది, పది వెళ్దాం పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు తల్లి. నీ పెట్టులోంచి చీర తీసిన మహానుభావుడు, అది కట్టుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పదు, మేమేం చెయ్యాలి? ఇంకే బాగా తెలుసు, వెళ్ళండి వెళ్ళండి. But
బీజ మన్మథ మన్మథ మామ పక్క భామ చేర మంచ మేల గోల చేసి తుమ్మెదా ఓ తుమ్మెదా మాఘమాస మేల వచ్చ మన్మథ ఓ మన్మథ పుట్టుద్ది ఓ మన్మథ ఆ బస్త నడుమట్ట కైతట్ట మంటుంటే నా తిక్కరేగినదిరో పళ్ళు మీకు ఇంజక్షన్ లాక నువ్వే తిను మేము మళ్ళీ అలా వెళ్ళా వద్దులే పడవ సాధ్యపడితే మళ్ళీ పొడుస్తాను నేను తట్టుకోలేను ఆ పొట్లో పడిపించుకుని వస్తాను
ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసినవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీట్ పోతుంది, స్వీటు లాంటి నా సీట్ పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులు ఇవి. వెధవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా దీతం ప్రవీత ప్రవీత. భాస్కర్ పూలు మరోసారి చచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను. తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ ఫైల్ మీద సంతకం ఇలా ఇవ్వండి. గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. భార్గవ, ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా. భార్గవ, శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా? త్వరగా రావు గారు వచ్చేస్తుంది. ఏమంతా తెలీదురా అమ్మా. కంగారు పడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేనే సార్, ఆవిడ మా అమ్మ. ఆవిడ గర్భాశయంలో పుండు పడింది, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్. వెల్, ఆపరేషన్ చేయాలంటే 5000 ఖర్చు అవుతుంది, వెంటనే 3000 కట్టాలి. డాక్టర్, గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి, కానీ గంటలో 5000 అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్. అయితే ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా. ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది డబ్బు. సార్, నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది, దాన్ని తగినమే డబ్బు తీసుకొస్తాను. మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి? సార్, ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది లేదంటే నేను జాయినింగ్ పెట్టుకోలేదు కదా. ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ, ఇది లేకపోయినా డూప్లికేట్ చూసైనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా. సార్, దిస్ ఇస్ మై బీ డిగ్రీ, పోనీ దీన్ని కుదరబెట్టుకునైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్. సారీ మిస్టర్. సార్, విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే, విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే, ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్? మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్? ఎస్, ఐఎమ్ హెల్ప్లెస్. ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది, ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా నీ బిఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది. తీసుకోండి సార్, మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మీరు. మీకు కావాల్సింది డబ్బేగా, తీసుకోండి. మొహమాట పడుకు భార్గవ, ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సింది లేదు. ప్లీజ్ తీసుకోండి డాక్టర్. తీసుకోండి డాక్టర్, ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే భార్గవ, మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గరుండి జరిపిస్తావు, నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్. అవునరా, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుపుతారు. నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి. సార్, జాయినింగ్ రిపోర్ట్ సార్. వెరీ గుడ్ సార్. మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది, మీరు అనుమతిస్తే. అలాగా, కన్న తల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే? శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు, వెయిట్ చేయండి. మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గవని పంపించావు, ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్య? అమ్మా అమ్మా అమ్మా.
మీ అమ్మగారి ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా చేసాం, నన్ను క్షమించు. లత, నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది. కన్నీళ్లు కాటికి వెళ్లే అమ్మ ప్రయాణాన్ని ఆపలేవు. అన్న, ఆ కొత్త ఇంజనీర్ గారు సంతకం పెట్టకపోతే మన తూవుల డబ్బంతా దొబ్బిలెట్టారా? అబ్బా, ఏమిట్రా ఆ భాష? అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది. నా లాంగ్వేజ్ సరే, ఆడిని మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట, అమ్ముడు పోడంటావా? వాడు అమ్ముడు పోయేవాడు కదరా, అమ్మని పోగొట్టుకున్నవాడు. అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు. అయితే మనం బ్యాటరీ ఈగ చేసుకుని కూకుంటాయనా? సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను. శంకర్, మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథంరా నేను. నాకింత సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వాడు స్నేహితుడు కాదురా. కాలాన్ని శాసించగల మేధావి నువ్వు, నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు. చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది, ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా? భవబంధానికి తెగిపోలేదు భార్గవ, ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి. పద మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. డాక్టర్, ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు. ఒక పేషెంట్ ఒంట్లో నీ రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారటస్ అవసరం ఉండొచ్చు. కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు, బీపీ అపారటస్ అంతకన్నా అవసరం లేదు. నీ ముఖానికి పెట్టిన చెమటే చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని. మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు, కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తిని చూశాను. దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ. నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా? మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని ధారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు. అందుకే నేను మానవత్వ పంచులు దాటి నల రూప రాక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను. నన్ను ఆపకండి, కనిపించే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చ తెచ్చే నీచుని చంపనివ్వండి. నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వేయను. ఈ హంతకుడి నా ప్రాణాలు తీస్తున్నాడు, మీరు అరెస్ట్ చేయండి. నేను కాదు హంతకుడి, మనుషుల ప్రాణాలు తీసి నువ్వే హంతకుడివి. 5,000 లంచం తీసుకున్న కిరాయి హంతకుడివి నువ్వేరా? నువ్వే ఇన్స్పెక్టర్, ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ ని హత్య చేయబోయారట. ఎస్ సార్, అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. పిలిపించు. నీ పేరు? భార్గవ. మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని, ఇప్పుడు చట్టానికి ముద్దాయిని. అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా? చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను, ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను, అది నేరమైతే ఇది నేరమే. ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు. అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకు ఇచ్చిన లైసెన్స్ అది? మీకు నేరస్తుల్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది.
జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది. Am I correct? You are talking something nonsense. ప్రశ్నించడం ప్రజాస్వామ్యం లో ప్రథమ హక్కు డియర్ పోలీస్ ఆఫీసర్. Of course. కానీ మూర్ఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు. నీ తల్లిని డాక్టరే హత్య చేశాడు అన్నానికి నిదర్శనం ఏంటి? అందుకు సాక్షులు ఎవరు? నేనే. బేబీ క్షమించండి డిసిపి గారు, ఇది పోలీస్ స్టేషన్, నేను సాక్షిని, మీరు పోలీస్ ఆఫీసర్ అంతే. ఆల్ రైట్. ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం? చెప్పే సాక్ష్యం కాదు, తెచ్చిన సాక్ష్యం. ఇదిగోండి కత్తిరా, భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్, ఆమె కడుపులో వదిలేసిన కత్తిరా చూడండి. అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి. ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికింది, అందుకు నేను సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు, ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేరం కాదా? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు? ఇంకా నన్ను ఏ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చునని ఆలోచిస్తున్నారా? ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ 321 ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు. లేదు, తల్లిని చంపిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ 306 ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు. ఇన్స్పెక్టర్, భార్గవ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా. మిస్టర్ భార్గవ, యు కెన్ గో. థాంక్యూ బాబాయ్. ఇది ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఐ యామ్ సారీ డిసిపి గారు. థాంక్యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆ కుర్రవాణ్ణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేసావు తమ్ముడు. ఆ రాజశేఖర్ ఆగిపోయావేం భానుజీరావు? నమస్కారం అండి. చిచి, నీ ఇంట్లో కాఫీ తాగడం నాది బుద్ధి తప్పు. శభాష్, ఇప్పుడు నాన్న అనిపించుకున్నావు. నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడను భానుజీరావు, కానీ ఇప్పుడు చెప్పబోయే పని చెయ్యకపోతే ఆగ్రహించవలసి వస్తుంది. మర్యాదగా కాగితం మీద సంతకం చెయ్యి. ఏమిటది? ఆ భార్గవ గారి హూస్టింగ్ ఆర్డర్. ఎందుకు హూస్ట్ చేయాలి? ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగి అయి ఉండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ని దారుణంగా కొట్టి మర్డర్ చేయబోయాడు కనుక. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు. కొట్లాటలో మీరు ఎప్పుడైనా రేపరేగా ఉన్నారా? షట్ అప్. చట్టం నోరు నువ్వు మూసి మా వారి నోరు ముయ్యాలని ఎందుకు చూస్తావు ప్రతాపరావు? ఆ భార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను. ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు, జైళ్లలో ఉంటారు. నేను జైల్లో ఉండొచ్చిన వాళ్ళమేలే. గర్వపడిపోకండి, అక్కడికే పంపిస్తాం మళ్ళీ తిరిగి రాకుండా. ప్రతాపరావు, ప్రతాపరావుని గనకే చెప్తున్నాను, నడి రోడ్డు మీద చిందిన ఆ ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి. మామూలు వేట కాదు, రాజకీయ వేట. ఓకే ఓకే, నేను చూస్తాను. అన్నరా తమ్ముడు. అట్లాగే. భార్గవ, మేము వెళ్తాం రా. శంకర్, పసితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్రయోజకుడయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇక నన్ను ఒంటరి పని చేసి మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. భార్గవ, అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపడే నీ మనసుకి ఏ లోటు రాని మనరా. ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం, నీతోనే ఉంటాం, సరేనా? థ్యాంక్స్ రా శంకర. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఇక్కడే ఉండండి సార్. దండా దండా, క్విక్ క్విక్. ఇంత అదృష్టవంతం అయిన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. సార్, అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు, నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది, కొన్ని లక్షలు. మీరు ఊ అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమి డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి, బిలీవ్ మీ. షటప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికీ పెన్నులు పెన్సిళ్ళు ఫైళ్ళు జారి పడుతుంటాయి, మీకేం జారి పడలేదు. ఐసీ, రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లేచి కట్టెత్తనే ఉన్నా ఈ దండ. మీరొక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరు మీద పడి ఊరేగండి.
ఏదైనా గిట్టుబాటు అవుతుంది. ఏంటి ఎవరిని ఏంటి నిజం అనుకుంటారు? ఈ దండేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోద్ది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లే. రే బచ్చా నువ్వు దవులుకో. అచ్చా మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కొండలో కలుపు తాగేస్తాడు. జం జమా సత్యం జనాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. ఇదేం బాగలేదండి, మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏర్చోలే వీళ్ళు. ఏంటి ఇంకా థ్రిల్లే? సరే ఎంతకింత థ్రిల్ నేనిస్తా. చూడు బాబు, నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏఈ సీటు గత పదేళ్లుగా మాది. ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు. నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు. మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా. కావచ్చు, మీరుండేది 5 ఏళ్ళు, మేముండేది 33 ఏళ్ళు. ఎవడేడో బ్యాటరీ మన ఛార్జింగ్లో ఉంది. హలో, మనది బ్యాటరీ కాదు డైనమో, ఎప్పుడు డబుల్ ఛార్జ్లో ఉంటుంది. అన్నో ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు. రాజకీయ నాయకులు బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి, మీరేం కంగారు పడకండి. చూడు బాబు, మంచి వయసులో ఉన్నావు, ఆ ఉండాలా మాత్రం పౌరుషం. నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాళాలు తెగిపోయాలని అరిచాం, ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం. అంతే, పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం. మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా, తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను. నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను. దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి. నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను. మా తాలూకు ఫైళ్లు ఏమి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి. ఊరికి అనుకో, మాకు డబ్బులు కూడా ఇస్తాం. తొందరపడి కాదనేవి గనక ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే. ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రంలోనే ఉండవు. మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది? నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది. సో నేను మీకు లొంగను బెదరను లోబడను, దట్స్ ఆల్. శాబాష్, భావి భారత నాయకుడిలాగా మా గొప్పగా మాట్లాడాడే. ఎట్టగడం నేను తట్టుకునే పొట్ల గిత్తలాగా ఉన్నాడు. దీని గురించి ఎంత ఆలోచన ఎందుకంటే మీరు ఊ అనండి, మన కాళ్ళు దాసిన పంపించి తిరిగి చేసేస్తాను అన్నానయ్యా. ఎవడ్రా మీలో భార్గవ్ అంటే నువ్వా? అయ్యా నమస్కారం, దయచేయండి సీటిదే, కూర్చోండి. వచ్చేస్తాడు, కూర్చోండి. చాడు సంతకం చేయాల్సిన ఫైల్ ఇదేరా? అరే బచ్చా ఇదిగో తెచ్చా. అచ్చా ఎవడ్రా నువ్వు? అరే బచ్చా. అచ్చా నే చెబుతాను నాయనా, ఈయన మా నాయన, పేరు కళ్ళుదాసు. శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు, కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు. ముందా కుర్చీలోంచి జం జమా సత్యం చినాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. నా కొడుకునే కొడతావురా, నోరు జారితే నిన్ను కొడతాను. పనుండి వచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కేళ్ళ మీద పెడతాను సంతకం. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా, లేకపోతే నిన్ను కళ్ళు కొండలో కలుపుకు తాగేసేవాడిని. ఆఫీస్ అని వెనకాడుతున్నావా? నీ ఇష్టం, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి, నీ వీధికి, నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికి వచ్చి తంతాను. సాయంత్రం కొండ దగ్గరకు వచ్చి మన ఆయనతో కలవాడు, అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ కుండ పగిలినట్టే నీ బాబు పట్టుకొని పగులుతుంది. వెళ్ళండి. హలో. హాయ్ భార్గవ. హాయ్. సాయంత్రం 5 గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం. సారీ, ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని. జోకా? కాదు, నిజం. ఇదిగో కుర్రాడై, నీ మొహం చూస్తే పాలు వేరసా ఉన్నట్టుంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మ వ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపటం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద. నన్ను రచ్చగొట్టమాక మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా?
అమ్మాయితో చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తా. లత, భార్గవ ఎక్కడ కనిపించడే? ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు. నిజంగా అతను చెప్పాడు బాబాయ్. ఏం దశిర్ణవులు నవ్వుతున్నావు? శాతగాకి ఇక్కడ తీసుకొచ్చి పారేశావనా? కత్తులతో పొడుతావు రన్నా అంటే వద్దు, రోజా దగ్గరకు తీసుకెళ్ళు, అది సొరకత్తులు లాంటి సూపులతో పొడుతుందని చెప్పాడు. బయలుదేరా బచ్చా, ఇదిగా ఈయన నీ ప్రేమ మత్తులో పెట్టుకుని గమ్మత్తుగా దీని మీదంటో చిన్న సంతకం పెట్టించుకో. మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో. ఈ రోజు ఒక్క చూపుతో మహామహుని సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా? ఆఫ్ కోర్స్, నన్ను తప్ప. అంటే నన్ను మించినంతగా తిన్ను చూసావా? ఒక్క రాత్రికి నా రేటు 10,000. రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట. నాకేం తక్కువ? తాడిపట్టుకు అర్హత లేని దానివి, అమ్మగారికి తప్ప అమ్మవు కాలేని దానివి, పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి. నువ్వు శీలా నమ్ముకున్నావు, జీవితాన్ని నమ్ముకున్నావు. ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు, గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా 5వ తనాన్ని మాత్రం కొనలేవు. ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకొచ్చి కూలీ చేస్తూ నాకు కనిపించి పలకరించు, అప్పుడు బదులు పలుకుతాను. ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ. ఎట్టగా నేను తట్టుకునేది డబ్బుకు లొంగలేదు, దెబ్బలకు భయపడలేదు, చెట్టు చివరికి అన్నానికి కూడా సాక్షింగ్ అవటం లేదు. అదే కదండి నా బాధ.
నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా? చెప్పన్నా. అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. చెప్పండి. అవినీతి అనే ఆస్త్రంతో వాణ్ణి దెబ్బ కొట్టడం. అబ్బా ఎమగొందరు అన్న. ఏంటి ఎవరండి లోపల? ఎవరు కావాలండి? హాయ్ భార్గవ్ గారు తమకి. అన్నయ్య అవుతాడులేండి చెప్పండి. అయ్యో బాబోయ్ సమస్య తీరిపోయిందండి. రే లోపలకం. ఏమిటండి ఇవన్నీ? ఏం లేదమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జ్ రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు. రే లోపలకండా. ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే. అయ్యో బాబోయ్ ఇక్కడ అతిరిలే. ఈ అన్ని అట్టుకెళ్ళి ఇంటికాడ అట్టండి, వెనకాల నేను వస్తాను. వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు. ఏండీ లోపలట్టండి. అయ్యి బాబోయ్ ఎట్టేశారండి. ఏండీ ఇక్కడ సాంతకం పడవండి. ఎందుకు? అయ్యో బాబోయ్ మళ్ళీ థ్రిల్లా? ఏండీ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి. ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు, కరెక్టో కాదో లెక్కెట్టుకుంటారు. అది ఆయనకో థ్రిల్ అండి. ఇప్పుడు మీరు సంతకం పెట్టాలనుకోండి నేను థ్రిల్ అయిపోతాను. అందుకని పొడిచేయండి. అమ్మయ్యా ఇప్పుడు థ్రిల్ లేదండి. రే రాయండిరా. ఇదిగో పద్మ, ఇదేం బాగాలేదు. రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఇల్లు ఫ్రీ, మీల్స్ ఫ్రీ, పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా. ఎంటర్టైన్మెంట్ అదేమిటమ్మా? ఇదో థ్రిల్లా? కలర్ టీవీ వీసీఆర్ కొని పంపించావుగా. నేనా? నేను కొని పంపడం ఏమిటి? మరీ జోక్ చేయకనే రా. నువ్వు కొని పంపించినావు కదా. ఇవా ఇవి ఎవరు తెచ్చిచ్చారు? ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు. నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను. బుద్ధి లేదు, ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవటమే. శంకరం ఏదో మోసం జరిగిపోయింది. ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర. నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి. రండి బాబు రండి. ఈయనండి భార్గవ్ గారు, మీ పని కానివ్వండి. మిస్టర్ భార్గవ, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి వీసీఆర్ కలర్ టీవీ ఫ్రిజ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానంద్ రిపోర్ట్ చేశారు. అమ్మాయి కూడా మా పద్మను మోసం చేసి ఈ సదానంద ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళారు తప్ప వాటిని నేను లంచంగా అడగలేదు. ఎవరంటే నేను అనుకుంటారు. ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించారా అని కుదరన్నారు మీరు. అండి రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు, అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను. అందుకు రుజువు ఏమిటి? రుజువు అండి ఇదిగోనండి. అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి. పద్మ సంతకం పెడితే నేను లంచగొట్టి నెలవుతాను. ఆ సంగతి నేను చెబుతాను. మీరు సదానందం గారిని లంచం అడగటం నా చెవులారా విన్నాను. సార్ మీరు ఆఫీసులో నేను లంచం ఇవ్వబోతే నాకు అక్కర్లేదు, ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటావా? పద పోలీస్ స్టేషన్కి. మా భార్గవ్ లాంటి వాడు కదండి, ఈజ్ గోల్డ్ మెడలిస్ట్. వాడు రక్తం గోల్డ్, వాడు మనసు గోల్డ్, వాడు నిజాయితీ గోల్డ్. సారీ మిస్టర్, అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి. కమాన్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నేను నన్ను అరెస్ట్ చేయండి. సారీ మా, కమాన్ కమాన్ ఇన్స్పెక్టర్ గారు. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. ఏంటి
ఏమటో నేను చెప్పేది అవును భార్గవ నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు ఈ జైల్లోనా ఎస్ ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు ఉన్నాడని నాకు తెలుసు సార్ నంబర్ ఎంత 747 వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా ఆ ఉత్తరాలు అందుకున్న ఆవిడ నీకు భార్య నాకు అమ్మ అంటే నువ్వు భార్గవా నా కొడుకు అన్నమాట నేను నీకు కొడుకునని చెప్పలేదే ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు వచ్చాను ఎందుకని నీకు వారసుడి కనుక అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుడి నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరక యాతన అనుభవించింది అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది పార్వతి కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను వచ్చింది నేను ఈ జైల్లో ఉండే మూడు నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను నీకు తల కొరిగి పెట్టి కాదు నీ తల నరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి విచిత్రం సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించాడు నేను కాల్గెట్ పేస్తూనే పళ్ళు తోముకున్నాను అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది కానీ ఏదో మిస్సుకొట్టింది మీరా ఇక్కడ ఇలా ప్రతి అడ్డమైన విధవా ఏదో ఊడి పడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను లైలా లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ అమలత వేయించావుగా శిక్ష ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా నన్నెవరూ ఓదార్చక్కర్లేదు వెళ్ళండి చూడమ్మా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు పోలీస్ మనిషివి కదా నా కన్నీళ్ళు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసిస్తాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా డాడీ నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా అవునమ్మా నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురు కోసం అంతేగాని నువ్వు ఒక క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా భార్గవకి మూడు నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఒక ఖైదీలా చూస్తారు అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు చూడమ్మా అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడని పేరు పెట్టకముందే నేనే ఓ కొత్త పేరు పెడతాను ఏమిటిది చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని అవునమ్మా థాంక్యూ డాడీ గురి తప్పిందా సంపే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావా బాబు ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా కాదు ఒకే సంఘం ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత బాబు
నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉజ్జ్వలకారుడికి ఊపిరిపోయాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు, నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్నిరా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో, నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రెండు రెండు రా, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కుతరా సామాను. జనార్దన్, ఏమిటిది సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మ రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా, వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్, ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రే, లారీ లేకిచ్చిన సామాన్ కింద దించండిరా. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి పేదల చేతికి రాదు. 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5000 ఇస్తానని రాయబారం నడిపితే నేను 10000 ఒప్పుకొచ్చానని చెప్తాను. వీణ్ణి మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు. వీణ్ణి గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే, అటాక్ ఇచ్చమంటారు? డబ్బా? ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు. అవునండి, ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ పేటలోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం! నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ట్యాగర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బు ఇంట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏంటి బాబు మీరు అనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలు ఎక్కడా? బతుకుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి
ना भार्य बिडल की अन्यायम चेस्तावा निन्नु ब्रतकनिस्ते इंका एन्नो कुटुंबाल नाशनम अयिपोतायरा अंदुके अंदुके निन्नु चंपि ఆ విధంగా నేను హంతకున్నయ్యాను ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి నేరస్తుడిని ఒప్పుకునేవాడిని కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు అతని కూతురు అనాథైంది బాబు బాబు ठाकूर भार्गव तंड्री को अंतका आ रोजा तंड्री साहु की कारणमयारो आ ठाकूर गारे जैल को पंपारो को अंतमी चपा जैल मना अटेसारी चारजिंग मन डेजर पड़को चोड़ नेगेटिव पॉजिटिव तो कलवन नेगेटिव नेगेटिव तो कलप अर्थमी దాసుగారి దగ్గర పంచపచ్చ పలమానాలు తినే మమ్మల్ని జైలుకుడు తినిపించేటట్టు చేసావు కదా అందుకనే నిన్ను మట్టి కరిపించాలనుకుంటున్నాం ఏడిచారు మీరు మట్టి తినకుండా ఉంటే చాలు బాబు ఆర్కా జనార్దన్ నా మూలంగా చనిపోయాడు నా పాపానికి అతని కూతురు అనాథైంది అమ్మా ఎక్కడుందో వెతికి తెలుసుకొని నేను చేసిన తప్పులు సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయి నా అలాగే నాన్న బా 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 నాన్న నాన్న కన్నీళ్లు పెడుతున్నారా సార్ ఊరుకోండి సార్ పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి అయినా మా రోదన మీకు వినిపించదు మా ఆవేదన మీకు కనిపించదు బట్ మిస్టర్ డీసీపీ ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడు అవుతాడు 21 సార్లు క్షత్రియ సమానం కోసం గొడ్డలిని వీరవిహారం చేయించిన పరశురాముడు అవుతాడు నో మిస్టర్ భార్గవ తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు నాకు నీతులు చెప్పొద్దు అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుడిని నేను అన్యాయాలను సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు నాది కష్టాల వంశం మీది కాకి బట్టల వంశం దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి భార్గవ కేసు ఏమైంది ఏంటి అంత ఇంట్రెస్ట్ ఒకసారి ఇంటికి పంపావు కదా నువ్వేం దెప్పరాకర్లేదు నేను చిన్నప్పటి నుంచి కోపమొచ్చిందా పరాయి మనిషి కన్నదన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు బానిసలు అవ్వాలి అంతేగా నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి ఎరా దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ గారి మీద మనసు పెట్టుకుని సంగతి నాకు ఎందుకు చెప్పలేదు నిన్ను హలో నేనమ్మా లత ఏడు బాబాయ్ నీకో గుడ్ న్యూస్ భార్గవ ఈ వేళ విడుదలవుతున్నాడు
జన్మధనామ సంవత్సరం నా మనసే పాడెను నాదస్వరం తిరిసే ఈ పూల మెరిసే నీ నవ్వున జారేని కొంగున ఏరైవు కొంగిన పరువాలలో తేలన మన్మధనామ సంవత్సరం నామదిలో పుట్టిన ప్రేమ జ్వరం నేని వంపుల నీలోని సొంపుల కవ్వింపులు కాగనా దేహం ప్రాణం నీ పేర రాసివనా నీ వంట కోనిది నీ వంట కోనిది నీ వంటి కంటించనా చప్పకు చప్పున చేసయ్యి తప్పని మాటకు మనసెయ్యి నా గాలి నీవు ఊపిరై మిస్టర్ ప్రతాప్ రావు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా పుట్టినరోజా ఆఫ్ కోర్స్ జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు కానీ ఈ బందికాలం నుంచి బయటపడ్డ ఈ భార్గవకు ఈ రోజే నిజమైన పుట్టినరోజు మిస్టర్ భార్గవ ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకు వస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను ప్రవృత్తిని ఊహించగలరేమో గాని ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజే కదా మా భార్గవ రిలీజ్ అయ్యింది భార్గవ రిలీజ్ అయి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏడు బాబాయ్ నువ్వనేది భార్గవ వెళ్ళిపోయాడా ఎటు వెళ్ళాడు సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడో ఎవరు చెప్పగలరు వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి అవతల పోయిన థ్రిల్ అయిపోతుంది ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ చెప్పు నాలుగు రోజులు గడిచినాయి అంటే గతం మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి ఇవేం కంగారు రే మీ అమ్మగారి పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా పోనీ చాలండి సంబడం అందరినీ పంపించేశావా పంపించేశాను పిచ్చిగాడిదే నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా నన్ను చెప్తావా అమ్మో
ఎవరైనా ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా నేను నీ పాలటి మృత్యు దేవత నన్ను చంపి దృల్ చేయకండి బాబు క్షమించండి క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను ఈ ప్రజ కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు ఈబీసీఆర్ టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ పనే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పు వద్దులండి చెప్పింది చెయ్యి హలో నమస్కారం నేను డీసీపీ గారు నేను సదానందని మాట్లాడతాను ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడి నన్ను తుక్కురేగొట్టేస్తాడండి షట్టప్ ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలు ఆడి అతన్ని జైలు పాలు చేశారు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి ఏమన్నాడు నమ్మట్లేదండి కరెక్ట్ నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తని పెడతాను రోజునా అవును నిన్ను పెడితే ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికి వచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు మా అల్లుడికి మా అమ్మాయికే కొలుసుకొని పెట్టలేదండి అలాగా ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన థ్రిల్ అసలు థ్రిల్ అంటే ఎంత ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి వస్తా మీకంటే బంజిపోట్లేనండి బాబు అన్నయ్యడండి ఊరంతా వెతికండి ఎక్కడ కనిపించలేదు కనిపించలేదా అసలు జైలు నుంచి విడుదలయ్యాడా అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులు న్యాయం ముసుగులు బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒకరోజునే ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంకెళ్లు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్నవాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్నవాడు లేడు హక్కున్నవాడు మేమున్నాను రా నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేవు నువ్వు వట్టి బోడాశంకరుడివిరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు గొలుసైనా చేయించగలిగావా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా అన్నయ్య ఇవన్నీ ఎక్కడివి నిజం చెప్పాలంటే దోపిడి అబద్ధం చెప్పాలంటే ఆగిపోయారే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడ తెరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాడి కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడత్రోలు పట్టకముందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి పదండి లత ఏమిటిది మీరు రాకపోతే నా మీద ఒట్టే పదండి హలో రాభాగవ కూర్చో సిట్ డౌన్ ఎందుకు రమ్మన్నారట ఉద్యోగం కోసం నిన్న ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్లికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీతపుత్రాసులో బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవ నువ్వు తీసుకునే నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భార్గవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండగా అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాడు సంకెళ్లు వేసిన ఆ చేతులు ఈ కాలుగడికి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు దాని జీవితాన్ని నాశనం చేస్తావా లేదు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్లాలనుకున్నది పూలరథమైతే లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్లేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచం మీద లతను అందుకే నాతో తీసుకెళ్లలేకపోతున్నాను నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నేనేం కావాలి మరో మనిషిని పెళ్లి చేసుకో మరో మనిషిని పెళ్లి చేసుకోవాలా ఎంత తేలిక అన్నావు భార్గవ నువ్వు నా శ్రేయస్సు కోరే చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నేను పెళ్లి చేసుకునేవాడిని
నిన్ను నీ ఆస్తిని ఇష్టవచ్చినంత వరకు అనుభవించి నా దారిని నేను వెళ్ళి కసి తీర్చుకునేవాడిని. ఎవరి మీద నీ కసి? సమాజం అంటూ ఉంటే నేను అందులో భాగస్తుణ్ణి, సంఘం అంటూ ఉంటే నేను అందులో ఒకణ్ణి. అందుకే వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాను. నా భవిష్యత్తుని, నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకుంటే ఏమొస్తుంది? పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? భార్య, కాపురం, బిడ్డలు, జీవితం, సుఖ సంతోషాలు. ఇవన్నీ నిజమైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? తడుముకోవద్దు, తడుముకున్నా మీకు సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్రావు. పెళ్లి చేసుకుంటే మనిషికి శారీరక విశ్రాంతి లభిస్తుంది, పగ తీర్చుకుంటే మానసిక విశ్రాంతి లభిస్తుంది. మిస్టర్ భార్గవ, రాజశేఖరం చనిపోతే అతని కుటుంబమే నష్టపోతుంది, కానీ నీలాంటి అభ్యుదయవాది చెడిపోతే సమాజం నష్టపోతుంది. సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు. ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం. దానికోసం ఏదైనా చేస్తాను. అదే ఆఖరి మాట. కొత్త జీవితానికి మొదటి మాట. ఊరుకోమా, ఊరుకో. అతను ఎంత చెప్పినా వినే మనిషి కాడమ్మా. ఆవేశం చల్లారిన తర్వాత అతనే తిరిగి వస్తాడు. ఆనందానికి ఆనకట్ట వేయకు, సంగీతానికి సంకెళ్ళు వేయకు, పల్లవి రాకముందే పాటను మింగేయకు. నా కోసం మళ్ళీ వచ్చారా? నన్ను రప్పించిన నీ అందానికి నా జోహార్లు. ఈ కొత్త దారిలో నాకు నడక నేర్పు, ఈ కొత్త జీవితంలో నాకు మాట నేర్పు. నువ్విలా మాట్లాడడానికి వీల్లేదు. ఇక మనకన్నీ ఆటలు పాటలు మజాలే. రా. కమాన్, డాన్స్ చేసే. చిలిపిగలాగేసి
బయట చిరిసిగ లాగేసి ఇదే పని నేను చేశానని కోపంతో నా చంప పగలగొట్టారా? నేను అలా మీ మీద చేయి చేసుకోలేను. అందుకే నేను మీకు నమస్కారం చేస్తున్నాను. మీరు వెళ్ళిపోండి. రాజశేఖర్ మీద కక్ష సాధించాలనుకుంటే ఇలా కాదు. ఆ పని మీరు చేస్తానంటే నేను సాయపడతాను. రాజశేఖర్ మీద నీకెందుకు పగ? ఆ పరమ నీచుడే మా నాన్నగారు చనిపోవడానికి బాధ్యుడు. నీ తండ్రి పేరు? జనార్దన్ రావు. రోజా, మీ నాన్న నడ్డం పెట్టుకుని ఏ వ్యక్తిని రాజశేఖర హంతకుని చేశాడో ఆ ఠాగూర్ నా కన్న తండ్రి. అవును రోజా, ఆయన జైల్లో చనిపోయే ముందు జనార్దన్ రావు కూతురు ఎక్కడున్నా వెతికి ఆమెకింత మేలు చేయమని కోరాడు. మేలా? ఆ పని నువ్వు చేయలేవు. అది అనుకున్నంత సులభము కాదా? నా జీవితం నాశనమైంది. నా మేలు కోరితే రాజశేఖర మీద పగ సాధించు. ఈ అభాగ్యరాలు నీకు రుణపడి ఉంటుంది. వాడు ఎంత చూసి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను. మగవాళ్లే గాని ఆడవాళ్ళు రారే, ఇంతకీ ఎవరు మీరు? నీలా తిగిన గాలిపటాన్ని కాదు, నీలా ఇంగిలి విస్తరాకుని కాదు. ఉపమానాలు విసురుతున్నారు. మీరు రచయిత్రా? నేనెవరైతే నెల్లి. నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికి వచ్చాను. నాకు శాసించడమే అలవాటు గాని శిరస వహించడం అనేది చేత కాదు. ఆ పొగరే నీ కళ్ళు నీ నెత్తి మీదకి వచ్చేలా చేసింది. నెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకోరుగా. నువ్వు ఆడదానివా, ఆడించేదానివా? ఆటలు ఆడిస్తాను, రాగాలు తీయిస్తాను, నవ్వులు నవ్విస్తాను. ఏడవకుండా ఇతరుల్ని ఏడిపించగలవు కూడా. అవునా? నువ్వు ఒట్టి రచయిత్రవే అనుకున్నాను. శూర్పణకులా ఉన్నావే. కాదు, రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను, కామంతో దోచుకోవాలనుకుంటున్న శూర్పణకవి నువ్వు. నా మీదంత నింద వేస్తున్నావే. నీకేం ద్రోహం చేశాను? ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది. ప్రేమ, ప్రేమ అనే పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను. పెళ్లి అనే మాటకి అక్షాభ్యాసం నాడే అర్థం మర్చిపోయాను. శీలాన్ని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరిపారేశాను. అవేమీ ఇక్కడ దొరకవు. సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్యలు దొరకవా ఇక్కడ? మీరు భార్గవ భార్య? ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు. చూడండి, భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది, కానీ వెలయాలికి ఊళ్ళో వాళ్ళందరి భర్తల మీద అధికారం ఉంటుంది. షరా! కోపం దేనికి? ఇంకా పెళ్ళవ్వకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే, మరి నేనెంత అధికారం చెలాయించాలి? వెలయాలికి ప్రేమ విలువ తెలీదు. గుప్పెడు మల్లెపూలతో, అప్పు తెచ్చుకున్న నవ్వులతో, దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పెడ మనసుతో కాదు. ఆ మనసు నాకుంది. ప్రేమించిన వాడు దూరమైనప్పుడు ఆ మనసు పడే తపన, ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు. నువ్వెంత అమ్ముడు పోయి ఆడదానివి. భగవంతుడా, జైళ్లు రాక్షసులాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన మా అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు. మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి. భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా? ఆయన మేం బాగు చేస్తాం. ఎవరున్నాడో కొంచెం వివరంగా చెప్పండి. ఎవరు మీరు? ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు,
రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం. అంతేకాదు శీలాలు దొరికి మహావి ఉంది. చూడు భార్గవ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరే నా చోట. సవట్లంటున్నాడు అన్నాడు. బ్యాటరీ మంచి పవర్ లో ఉన్నట్టుంది కొడుకుని. చెప్పండి మంత్రి గారు జోలికొస్తే కంత్రి పళ్ళు చెప్తావని. మరేం పర్వాలేదమ్మా, ఇదేం ప్రమాదకరమైన గాయం కాదు. ఏం జరిగిందమ్మా? ఆ దాసుగారు మనుషులు వచ్చి వద్దు పద్మా, జరిగింది ఏమిటో తెలిస్తే వాడు ప్రాణాలు మీదకి తెచ్చుకుంటాడు. జరిగిందేమిటో నాకు తెలిసిపోయిందిరా, ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను. తమ్ముడు వాడు పోట్లకి పుస్తలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. దాసు వాడు లోపలికి రాకుండా ఒళ్ళు హోలుంచి అన్న తమ్ముడు. ఆడి బ్యాటరీ ఈకవుతున్నట్టుంది, తలుపు తీస్తావా? తలుపు తీస్తే అనవసరంగా భార్గవ గారిని మనం చంపాల్సి వస్తుంది. శవ రాజకీయమా? ప్రాణాలు తీసే నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా? తుపాకీ చేత పట్టావు? ఇది ప్రాణభీతి కాదు, ప్రాణాలను తీసే రాజనీతి. నా ప్రాణాలు తీయడానికి నీ తమ్ములు, నీ ఇన్న పెట్టిలో ఉన్న సొమ్ములు చాలవురా. నా తల్లి శ్మశానంలో పిడికెడు బూడిదగా మారడానికి కారణం నువ్వు. నా తండ్రి నా కళ్ళ ముందే రక్తపు మడుగులో కళ్ళు మీయడానికి కారణం నువ్వు. నాకు మిగిలిన ఒక్కగాను ఒక ఆత్మీయుడు శంకరం, అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ భార్గవ రాముడు కాక తప్పదురా అని. ఒక్కరోజుతో నేను చంపను రాజశేఖరం, నీ పాపాలు వెలుగులోకి తెచ్చి. అదంతా తేలికనుకున్నావా? ఎస్, జలగంగ పథకంలో ఇంజనీర్ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు, ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు, బట్టు ఫైలు చేసి నిన్ను వీధుల్లో కీడుస్తాను. ఆ ఫైల్ ఉన్నాయో మన నాకేం చెప్పాల, నువ్వే తెలుసుకుంటా. సాక్ష్యాలు సంపాదించి తీరతాను, మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తీరతాను. తమ్ముడు, ఆ భార్గవ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు. సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు. ఎలా సాధిస్తాడో నేను చూస్తా. ఏంటండి పిచ్చి గాడిద, ఊరు దాటించాల్సింది శవాల్ని గాని సాక్ష్యాల్ని కాదురా. పద పోలీస్ స్టేషన్. ఇదేం బాగాలేదండి. నోర్మై నన్ను సెల్లో మూసేసి నోర్మై అంటారేటండి, ఎంత తిరిగి నేను ఎప్పుడు చూడలేదండి. అండి పోలీస్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది, పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది, ఓ మంచి క్యారియర్ పంపించమనండి. హలో, నేను మినిస్టర్ గారి తమ్ముడిని మాట్లాడుతా ఉన్నా. ఏమిటి? ఏంట బ్యాటరీ మన ఛార్జింగ్ లో ఉందా? మా సదానందాన్ని బొక్కలో తగ్గించావట. నీ ఒంట్లో ఎలా ఉంది? మనకేంటి, మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది. ఛార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా, నువ్వెక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను. మినిస్టర్ గారి తమ్ముడితో మాట్లాడుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. పదేళ్ల క్రితం రాజుల రోజులు నడిచాయి, ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి. అధికారం మాది, సొమ్ము
మాది సోకు మాది శిక్ష కూడా మీదే అబ్బా ఈ చికిత్స మార్గమయ్యా సదానందాన్ని వదిలేస్తావా మొన్నయ్య చేత టెలిఫోన్ లో మట్టడించమంటావా నువ్వెవరితో మాట్లాడినా వాడు ఏడు చువ్వలు దాటి రాడు పుట్ ఆఫ్ ది టెలిఫోన్ నీ బ్యాటరీ ఎక్స్ట్రా లేకపోతే నేను మినిట్ గారి తమ్ముడినే కాదు ఏమన్నాడ్రా జంజమాస చంచనాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు సీట పకేలా నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ పిల్లలు పంపిస్తాడేమో భయంతో నిన్ను ఫోన్ చేయమన్నాను లే కాబట్టి సరిపోయి అదే నువ్వైతేనా ఆడు దులుపిందులు పొడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైనల్ గా ఫోన్ ఎక్కేవాడికి ఇప్పుడు ఎలారా సదానందాన్ని బయటికి తీసుకోవాలి కదా నన్ను ఒక శీలం లేని ప్లాన్ చెప్పమంటావా చెప్పు శాంతి దూత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీస్తా అబ్బా ఊరేగింపులు రోజులు కావురావి అన్నోయ్ శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడి మనుషుల్ని ఎత్తి కొట్లు పగలగొట్టిస్తా అబ్బా మీ లెవెల్కి కొట్లు బడ్డీలు బద్దలు పెట్టితే బాగుండదండి ఆడవాళ్ళు తీసుకెళ్లి శిలాలు దోసేయాలి అది మన లెవెల్ ఏంది రోయ్ నీ బ్యాటరీ ఛార్జింగ్ మొదలైనట్టుంది అబ్బా విషయానికి రండిరా ఇంకా ఎస్ఐంది ఇన్నల్లల్లో జరగటానికి డీసీపీ గారే కారణమని ఆడ శబ్ద మూలంగా నిన్ని ప్రాణాలు పోయినాయి అని మనం గొడవ చేస్తాం అప్పుడు ఆడు ఉద్యోగం కోడీకల్ని పీకినట్టు పీకేస్తారు నిజమే కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైళ్లు జరిగాడు కదా పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు దుబ్బేసిన అడ్డ రోడ్డు తూరు ఫైళ్ళ అదొక్కటే కాదురా ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు లక్షలు సంపాదించి కోటి సోదరులు వాడు నిరూపించారంటే 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి అసలు ఈ దెబ్బతో ఆడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడింకేసి చేస్తాడండి అంతగా అసలు అయితే మా అయ్యకు కబురు చేయండి మింగేస్తాడు జం జమా సచ్చం చనాకే చాలా ఆనందం పోలీసు రాజశేఖరం రాజశేఖరం డీసీపీ పోలీస్ జులు చెప్పమంటే ఏం చెప్పను నా గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది నా బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది ఊరుకోవడం ఇప్పుడే అడిగితే ఏం లాభం పోయిన శీలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా ఇదిగోండి దీనికంతటికి కేవలం ఆ డీసీపీ గారే పాలకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు అది గట్టిగా రాయండి అక్కడికి నేను చెప్పాను అయ్యా ప్రతాపరావు గారు సదానందం అంటే పేద ప్రజలకు ప్రాణం తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని ఇంతకీ నిర్ణయం ఏమిటండి ఆ డీసీపీని డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను ఏమిటి మీ సమాధానం కాల్చి చంపుతున్న వాళ్లే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్ రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యరు సార్ మిస్టర్ ప్రతాపరావు వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు కానీ బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్ డూ యాజ్ ఐ సే Certainly, I will obey your orders. కానీ 24 గంటల్లోగా సదానందాన్ని అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులిద్దరిని అరెస్ట్ చేస్తాను Or else, I will resign. అది దీప అది అమ్ము మన్నే చేకు అసలే పచ్చగాన్ని లుచ్చలాగా వాగ్గు చెప్పేది విను ఇదిగో ఈ క్యాన్సర్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి అంటాలండి బాబు ఎందుకంత గేదె పడ్డలాగా ఎండో నడుస్తావు ఇప్పుడు నీ లెవెల్ సిటీ మొత్తం మోగిపోతా ఉంది మోగిపోతానే ఉంది అంటే 24 గంటల లోపు మళ్ళీ మన అందరినీ మూసేస్తానని ఆ డీసీపీ పోలీసు వాళ్ళ మీటింగ్ లో తొరగొట్టి మరీ చెప్పాడంటండి బాబు తొరగొట్టి పడగొట్టడం మనకు అలవాటే కదా ఏడిచాడంటే నట్టింటో గుడ్డ కొప్పు కూసినట్టే ఎవడి ప్రాణాలు నెట్ట నిలువునా లేచిపోయినట్టే అమ్మో తిరిగి అయిపోక వాళ్ళు జిల్లు మంటే అబ్బా విషయం ఎవడో చెప్పరా అసలే మన రోజులు బాగులేవు ఆ భార్గవ్ గారు నన్ను బచ్చా ఆడుకున్నట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి దుష్ట చతుష్టయ
దుష్టాభివందనాలు. అన్ను మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడుతా ఉన్నాడు. ఇది తెలుగుదేశం మనిషా? నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత ఫైల్ అంటే మనం డబ్బు చూపేసిన అడ్డరోడ్డు తూరు ఫైల్? అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు లక్షలు సంపాదించి కోటేశ్వర నిరూపించారంటే 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. చూశారుగా, డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని పట్టుకోవడానికి 24 గంటలు టైం అడిగారు. కానీ నేను 12 గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. జాగ్రత్త. ఏంద్రన్నంత దిగాలు పడిపోయావా? రాజకీయం అంటే జోగం అని నీకు తెలుసు కదా. ఏమండి రాజశేఖరం గారు, మీరు మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థంతో అచ్చా రాజకీయాలకు ఉడుగట్టున్నారని మీ మీద రిపోర్ట్ వచ్చింది. దీనికి మీ సంశయం? చెప్పమంటే ఏం చెప్పనండి, గాంధీ మహాత్ముడిని చంపిన దేశం ఇది, పొట్టి శ్రీరాముల్ని పొట్టలు పెట్టుకున్న సంఘం ఇది, ఏం చెప్పమంటారు? అందరి సీతకే సేవ లేదన్న గుడ్డి సన్నాసులు పుట్టిన గట్టి ఇది, నీవే చెప్పమాక. చెప్పకపోతే ఎలాగండి, మీ మీద రిపోర్ట్ గురించి వచ్చింది? వాడలా చెప్పడు, నేను చెప్పిస్తాను. భార్గవ ఏమిటి ఇక్కడ మా ఆంతరంగిక సమావేశం జరుగుతోంది? అంతరంగంలో హింస, పెదాల మీద అహింస, అంతరంగంలో కుట్ర, అందరి ముందు నటించేది అమాయకత్వం. అంతేగా నీకు తెలిసిన రాజకీయం? ఓయ్ ఏడ పెద్ద మనుషులు మాట్లాడుకున్నావు, నువ్వు బ్యాటరీ కొంచెం ఈక్ చేయి. ఈక్ చేయకపోతే షెర్లోకి చేత. విసిరావులేరా? వేసేవి తెల్లబట్టలు, దాని మీద పూసేవి రక్తపు మార్గలు, చెప్పేది సమతావాదం, చేసేది మరణ హోమం. ఇవేగా ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్స్? బాబు ఆయన అవినీతి పరుడని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం. మీ పార్టీకి సిద్ధాంతాలుంటే 6 గంటల్లోపు మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలన్నీ నిరూపిస్తాను. వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా? ఇదిగో కుర్రాడంతా పోట్లకెత్తలాగా బుసలు కొట్టమాక. ఒరిజినల్ క్యాసెట్ నా దగ్గరే ఉందిరా మూర్ఖ. రాజశేఖరం, ఆ కుర్రాడేసిన నిందలకి మీ సమాధానం ఏంటి? నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను అవినీతి పరుడని 6 గంటల్లో నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను. అవినీతి పరుడే కాదు, హంతకుడని కూడా నిరూపిస్తాను. అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్లీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరిపారేయండి. అతను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేము ఉండాలి, మీరిక్కడే ఉండండి. తమ్ముడు ఎందుకైనా మంచిది, పోలీస్ సహాయం తీసుకో. 6 గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపోర్గవ. కానీ 6 గంటల గడువులు ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది సార్, మీరు అలర్ట్ గా ఉండండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండనివ్వకూడదు. మీరు గడుదాసుని ఎక్కడున్న అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి, నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను. సార్, నీతో పని పడిందయ్యా. చెప్పండి. నేను ఆ భార్గవ గారిని డైరెక్ట్ గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది. వాడేమో సరిగ్గా 6 గంటలకి ఆ రోజా ఇంటివైపుకి వస్తాడు. నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తుండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు వాడిని చంపాలి. ఓకే సార్, నా ఉద్యోగాన్ని మింగేసిన వాడిని నేను మింగేస్తాను. మీరు వెళ్ళండి సార్. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ సార్. హలో, నేను లతని మాట్లాడుతున్నాను. డిస్నీ చూసి ఇంకా ఏమన్నా కొత్తలో తిట్టబోతున్నావా? సంస్థలు కూలగొట్టడంలో, ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతున్నావు కదా. అవతల పెట్టేస్తాలే. లేదు, అతని జీవితం సర్వనాశనం కానిదే వదిలిపెట్టావు. రాజశేఖర్ మీద నీకున్న పగరి తీర్చుకోవడానికి భార్గవని పావులా ఉపయోగించుకుంటున్నావు. చూడు, నువ్వు ఆడదాని వైతే, మనసున్న దారి వైతే అతను నా విషవలయంలో చిక్కుకోకముందే కాపాడు. ఎవరు మీరు? అందరూ క్యాసెట్ దాచాను. ఏం చేశావు? లేదు. లేదని తెలుస్తూనే ఉంది, ఏం చేశావని అడుగుతున్నాను. తగలబెట్టేశాను. డబ్బు కమిడిపోయి ఆడది శరీరాన్ని కాదు, అంతరాత్మను కూడా అమ్మేసుకుంటుందని నిరూపించావు నువ్వు. ఆ ఆధారాన్ని రూపుమాపినంత మాత్రాన ఆ రాజశేఖరాన్ని వదిలిపెడతాననుకున్నావా? వాడి ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను.
ఇందులో వాళ్ళ పతనం ఉంది నీ ప్రాణం ఉంది నిన్ను బ్రతికించుకోవాలని నిన్ను దాచిపెడుతున్నాను ఏంటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఏదైనా శుభవార్త అన్నవా శుభవార్తైనా అశుభవార్తైనా అదేదో మీ నోటే వినాలి ఆ అయితే ఒక నిజం చెప్పవే నిన్ను ఇంతప్పటి నుంచి పెంచారు కదా నీకు నా మీద కృతజ్ఞత ఉందా కృతజ్ఞత ఉందా నీకు అనుమానం ఎందుకు వచ్చింది ఆ ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీస్తున్నారులే చంపినా చంపించినా అది మీకే చెల్లును మాకేం చేతనవుతుంది ఏంటి చంపించడం నీ చేత కదా అమ్మక ద్రోహి పార్టీ టికెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేందుకు చావు తెలివి తెలగలదానివి నువ్వు తమ్ముడు ఈ రెండు ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి అన్నోయ్ ఇవాళ బ్యాటరీ సాగు డైవో పెట్టి పెద్ద జనరేటర్ కావాలి దౌర్జన్యంగా ఎందుకు తీసుకొచ్చారు స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం చేయటం మా ప్రాథమిక హక్కులే విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన దారిలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి అవతల తిరిగి అయిపోతుందని బాబు ఇల్లేవు కదా ఇంకేందుకు దౌడికి ఎవరు కడుతావు అది కాదండి బాబు ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పిని కలిసి తిప్పిస్తాడండి ఆడు ఏ చెడలో ఇక్కడికి రావచ్చు మన పని తిరిగి అయిపోద్ది దాసు ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టు చూడు ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు ఆడవారం నేర్చొత్తగా జం జమాస చం చలాకే ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయ్ని మోసం చేయగలరు అనుకుంటున్నారా ఎక్కువ మాట్లాడవంటి ఏ చెప్తాను నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవ్వలేదు అవునరా తమ్ముడు ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది ముగ్గురు సౌందర్యమణుల్ని ఎదురుగా పెట్టుకుని 6 గంటలకి ఎత్తగడుతున్నారన్నా మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా ఇక మీ బుర్రలు పని చేయమండి లేకపోతే ఏంటండి ఎగురకుండా ఇద్దరు 6 కూతుర్లు పెట్టుకుని కాలక్షేపం ఎట్ట అవుద్ది అని అడుగుతారేంటి ఒకళ్ళు భరతనాట్యం ఇంకోళ్ళు కథకళి లాంకించుకున్నారనుకోండి 6 గంటలే కర్మ తెల్లారులు త్రిల్లే అత్తయ్యా ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డ్యామేజ్ చేయాల్సిందే చేయకపోతేనా బతుకు ఇది మొగసల్లో ఇలయాలిగా మరిపోతే ఇదిగో మా పద్మ నుంచి అయితే మా తమ్ముడు కొరకు తీర్చు మీరు ఈ లీలలో ఉండండి ఆ ఒరిజినల్ క్యాసెట్ ఇంటూ ఎక్కడుందో నేను వెళ్ళి ఎత్తుకుతా వెళ్ళరా కాస్ట్యూమ్స్ కాలచక్రమున సూర్య గమనమిది కరిగిపోని నాట్యం Call me.
దొరికిందా దొరకడం కాదండి బాబు దీని దుంప దగ గొప్ప థ్రిల్ చేసేసిందండి బాబు ఏమైందిరా ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి చెప్పవే భార్గవగాడు ఎక్కడ చెప్పను ఇన్నాళ్ళు శీలల్ల సత్యంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్యంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే భార్గవ ఎక్కడున్నాడో చెప్పు రోజా చెప్తే వీళ్ళు భార్గవను బతకనివ్వరా భార్గవ వీళ్ళ చేతిలో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా చెప్పు రోజా నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు చెప్పమ్మా రోజా పువ్వ ఏడున్నాడు భార్గవ రాజశేఖర్ ఇంట్లో ఇదేదో తిరిగి చూస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి హలో బాగున్నావా భార్గవా నువ్వా రాజశేఖరం ఎక్కడి నుంచి నువ్వు నా ఇంట్లో దూరావు నేను నీ ఇంట్లో దూరాను అదే రోజా ఇంట్లో అత్త కదన్నా అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి నీ ప్రియురాలు లత నీ చెల్లెలు పద్మ నీ బ్యాటరీకి ఎవద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు కానీ అందరూ ఇక్కడే ఉన్నాం వచ్చేయండి వాడిపోయిందే ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి పెనవేసుకుని లతవే నువ్వే రోజా సారీ మిస్టర్ భార్గవ అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండవేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు ఆమెను బయటికి తెచ్చుకుంటాను ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు మూడు ముళ్ళు పడేది